హాస్టల్లో మాకు అన్ని సదుపాయాలు కరెక్ట్గా లేవు, ఆహారం కూడా మంచిగా లేదు. అందులో అన్నంలో మొత్తం మెరుగలు అవి ఇవి రాళ్ళు వస్తూ ఉంటాయి. కూర కూడా మొత్తం ఒకటే చెంచా వేస్తారు, అందులో కారం నీళ్ళు అవి ఉంటాయి. పప్పు వేస్తారు, పప్పులో మొత్తం నీళ్ళే ఉంటాయి. 14 లీటర్ల పాలతోటి మాకు ప్రొద్దున పాలు, మధ్యాహ్నం పెరుగు, ఈవినింగ్ చాయ్ పెడతారు. ఆ స్నాక్స్ కూడా చిన్న చిన్న స్నాక్స్ కూడా కొద్ది కొద్దిగా పెడతారు. అవేం సరిపో, బనానా తెప్పిస్తారు, బనానా తెప్పించినందుకు లేట్ ఎందుకు అనిపిస్తుంది. ఆ బనానా కూడా చిన్న చిన్న తెప్పిస్తారు, తిన్నా ఒకటే, తినకున్నా ఒకటే. ఇంకా వాటర్ నిన్న మొన్న వాటర్ రాలేదు, బాగా ఇబ్బంది పడ్డాం. రోజు పొద్దులే చలీలు చేస్తాం, చలీలకు మాకు చలి పెడుతుంది, సర్దులు అవుతున్నాయి. ఏమన్నా అంటే జాబ్ డేట్ అడిగితే ఎక్స్పైర్ అయిన డేట్ ఇస్తుంది టాబ్లెట్స్. మేమేం చేయాలి? లేక మేము పడుకున్న డార్మెంటరీలో కూడా అక్కడక్కడ ఉరిస్తే మాకు బెడ్లు ఏం లేవు. మేము ఎక్కడని పోవాలి? మాకు లగేజ్లు కూడా లేవు, అన్నం కూడా ఇవ్వలేరు, ఇంత వచ్చి బుక్స్ కూడా ఇవ్వలేరు. ఏమన్నా అడిగితే ఏమన్నా ఇది మార్చండి అది మార్చండి, సీరియస్ అవుతుంది. ఏం చేయాలి? స్టాఫ్ కూడా సరిగ్గా గేపలేదు, కూరగాయలు సరిగ్గా గేపలేదు. మేము ఎట్టుకోవాలి? బాధల్ని తెచ్చుకుంటే మాకు ఏడుకోవాలి, ఎట్టుకోవాలి? మాకు స్కూల్లో వద్దని మేము కోరుతున్నాం, లేకపోతే ఆమె ఉండాలనుకుంటే మేము టీసీ తీసుకుని వెళ్ళిపోతాం. మాకు మాత్రం మా మేడం వద్దు, వేరే మేడం వచ్చేంతవరకు మేము బయటనే ధర్నా చేస్తూ ఉంటాం. నమస్తే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఏదైతే రామాయంపేట శాఖలో ఉన్నటువంటి రామాయంపేటలో ఉన్నటువంటి కేజీవీపీ హాస్టల్లో నాణ్యమైన ఫుడ్ కానీ, నాణ్యమైన ఫుడ్ లేక పిల్లలు చాలా అవస్థకు గురవుతున్నారు. అలాగే వాళ్ళకు సరైన వసతులు లేక, అలాగే వాళ్ళని ఏదైతే పిల్లలు వాళ్ళు కంప్లైంట్ ప్రాబ్లం అయితే ఎవరికైతే చెప్తారో ఆ పిల్లలు చెప్పినటువంటి పిల్లల్ని వాళ్ళ ప్రిన్సిపల్ మేడం చాలా ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళని టార్చర్ పెడుతుందంట, అలాగే వాళ్ళని టార్గెట్ చేసి మరీ ఏదో ఒక విషయంలో వాళ్ళని ఇబ్బందికరంగా పెట్టడం జరుగుతుంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏబీఈపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఆ మేడంని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం, లేదంటే ఏబీఈపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాల్సినటువంటి ఉందని కోరుతున్నాం. పప్పు అంతా వాటలాటలు ఉంటాయి, అన్నం మెత్తగా ఉంటాయి, అది ఏదైతే వస్తాయి. పాలేమో అంతా నీళ్ళే ఉంటాయి, పెరుగు కూడా నీళ్ళే ఉంటాయి. మాకు చిన్నప్పుడు తెలుసు అంత చూస్తామని తెరమని చెప్పారు కదా. అయితే ఈమెను ఈ చెల్లెని తెలిసి నువ్వు స్టాక్ తీయకురా చెల్లి, స్టాక్ ఇప్పుడు స్టాక్ డోర్ తీయకని చెప్పింది సార్. వాళ్ళు చూస్తారు తీయకని చెప్పి మళ్ళీ మీరు మీ ఎప్పుడు మీతోనే ఉండడంతో మేము ఏమైనా చెప్దామనుకుంటే ఇక మేడంతో ఇలా ఏం బాగాలేదు సార్. కూరగాయలు అయితే 4-5 కిలోలే ఇస్తారు ఒక పూటకు, అది సరిపోదు. కొంచెం కొంచెం ప్రసాదం లెక్క పెడతారు, ప్రసాదం కన్నా ఘోరంగా. అన్నం అయితే ఇంత ఇంత పెడతారు కానీ కూర అయితే గింత పెడతారు. పెరుగు కూడా పాలు అంతే, పాలు అంత పెరిగేదని మొత్తం నీళ్ళు దాంట్లో ఏదో బూస్ట్ ఉందని తినబుద్ది. ఆ బనానాలు అయితే గింతే అది తిని ఎందుకు అనిపిస్తుంది, ఏదో రుచి చూసినట్లు. ఏం మంచిగా లేవు ఇక్కడ స్టాక్లో కూడా. ఓ ఎప్పుడైనా ఏం పట్టించుకోదు ఎక్కువగా పోయేది కనిపి. మాకైతే అవి ఏం సరిపోతలేవు, తిని తిన్నట్లు పస్తులు ఉంటున్నాం. రోజు ఏదో పేరు కొద్ది తింటున్నాం, మంచి మంచి టిఫిన్ పెట్టిస్తున్నాం అని పేరు చెప్పుకుంటుంది కానీ అది ఒక్కటి చక్కగా లేదు. ఆ చట్నీ, ఆ ఇడ్లీ మీద చట్నీ అయితే మా ముందే బిందడు బిందడు నీళ్ళు కలుపుతారు. ఆ పల్లీలు ఉండవు. ఒకరోజు నిన్న స్నాక్స్లో అయితే పల్లీలే లేవు. ఏమైనా అంటే వేసిందా కదా అని స్నాక్స్ మిగిలినా కూడా సెకండ్ టైం వేపియదు. ఏం చేస్తా అంటే దాన్ని దాచిపెట్టేది, దాచిపెట్టేస్తే ఇంకోసారి మిగిలినప్పుడు వేసేద్దామని పేలాలు దాచిపెడుతుంది. ఇట్లా ఉంచిపించేస్తుంది, ఇంకోసారి వీటినే కల్పించేస్తుంది. మనకు ఏమైనా సరే ఏం కానీ అని అనుకుంటారు. మా క్లాస్ వాళ్ళు కొందరు చికెన్ తినేవాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు కూడా మోషన్ అవుతుంది అని చెప్తున్నారు. వాళ్ళు మేడంతో చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఆ ఇడ్లీస్ ఏ టిఫిన్ పేరుకు టిఫిన్ అని ఉంటుంది కానీ ఏది బాగాలేదు. మాకు ఇక్కడ ఏ మాత్రం బాగాలేదు, వాళ్ళు మొత్తం నీళ్ళలో ఎక్కువ ఉన్నాయి, పెరుగు కూడా ఏం బాగాలేదు. కూర అయితే ఎక్కువగా వేస్తారు కానీ కూర మాత్రం ఇంతే వేస్తారు. ఇక్కడ ఏం అంత బాగాలేదు. చపాతీలు అయితే రొట్టెలు పెరుగుతారు కానీ రెండు మాడి మొత్తం మాడిపోతాయి, ఏం బాగుంటాయి. అన్ని ఇబ్బంది స్పెషల్ స్పెషల్ కర్రీస్ అని అంటారు కానీ అన్ని అక్కడనే ఉంటాయి. రోజు ఒకటి కంటే దాన్ని గిన్నే వేస్తారు, అది తిన్నట్టే అని కదా అంటే ఉంటుంది. లేదా రోజు పప్పే ఒక్కటే పప్పు ఒక కూర అంటే ఇంకేముంది. పచ్చిపులుసు వేసి కూరగాయలు కూరగాయలు మొత్తం వాడిపోయినాయి మనుషులు. బనానాలు అయితే గింతే గింత గింతనే ఇస్తారు ఒకటే, అది అది కూడా ఎప్పుడో ఒకసారి అన్నం మొత్తం వాటర్ వాటర్ మొత్తం
పచ్చారా పచ్చిపులుసు ఇది పచ్చిపులుసు చారు చారు ఎగ్గు టమాటా ఆలుగడ్డ